దేశంలో నోట్ల రద్దు జరిగి నిన్నటికి 2 సంవత్సరాలు పూర్తయింది. కాంగ్రెస్ నాయకులు నోట్ల రద్దు వలన ఏం ప్రయోజనం జరిగిందని మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఒకటే, నోట్ల రద్దు వలన దేశంలో ఉన్న నగదంతా కూడా బ్యాంకు అధీనంలోకి వచ్చాయి. ఏ డబ్బు ఎవరిదనే అడ్రస్ దొరికింది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి దేశం యొక్క నగదంతా రావడం కూడా ఒక పెద్ద విజయం. రెండవది, ప్రజల్లో ఈ యొక్క డబ్బుని సక్రమంగా వినియోగించి పన్నులు కట్టాలనే భావన పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోయే నాటికి దేశంలో 3,80,00,000 మంది ఆదాయ పన్ను కడుతుంటే, డిమానిటైజేషన్ జరిగి నరేంద్ర మోడీ 4 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఇవాళ దేశంలో 6,80,00,000 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నారంటే అది ఈ నోట్ల రద్దు యొక్క పర్యవసానం అనే విషయాన్ని వారు తెలుసుకోవాలని. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇవాళ ముందుకెళ్తుందంటే దానికి కారణం నోట్ల రద్దు కూడా ఒకటనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చూద్దాం, ఏం బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరూ ఒకటై బీజేపీని ఓడించాలని కోరుకోవడం వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచన. వాళ్ళందరినీ ఎదుర్కొని గెలవాలనేది బీజేపీ ఆలోచన.